రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వేములవాడ మండలం ఫాజుల్ నగర్ వద్ద వరద ప్రవాహంలో ఓ కారు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో 2 ఏళ్ల బాలుడితో పాటు ఓ మహిళ మృతి చెందింది. మరో 2 ప్రాణాలతో బయటపడ్డారు. మృతులు జగిత్యాల జిల్లా చెల్గాల్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. జగిత్యాల నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షానికి లేత మావిళ్ల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆయా ప్రాంతాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అక్కడి పరిస్థితిని ఎల్లారెడ్డిపేట ఎస్ఐ శేఖర్ సమీక్షించి ప్రజలెవరూ వాగు వైపు రావద్దని, అత్యవసర పరిస్థితిలో తమను సంప్రదించాలని సూచించారు. నాగర్ కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి. దుందుభి నది ఉరకలెత్తుతోంది. వెల్దండ మండలంలోని భైరాపూర్ వాగు, కొల్లాపూర్ మండలంలోని ముక్కిడిగుండం వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.